Hello everyone, this is me Lasya and welcome back to my YouTube channel. So today in this video I'm going to talk about the fee structure in medical colleges. ఈ వీడియోలో ఏంటంటే నేను డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే గవర్నమెంట్ కాలేజెస్లో ఎలా ఉంటుంది, ప్రైవేట్ కాలేజెస్లో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దట్ టు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. సో ఈచ్ కేటగిరీలో ఫీ స్ట్రక్చర్ ఒక వేరీస్ అనమాట. ఎగ్జాంపుల్స్కి ఒక గవర్నమెంట్ కాలేజ్ అండ్ ఒక ప్రైవేట్ కాలేజ్ తీసుకొని మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్డు లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఏంటంటే మనకి మెడికల్ సీట్స్ అనేవి ఫోర్ టైప్స్లో ఉంటాయి. అంటే గవర్నమెంట్ సీట్ ఒకటి, ఏ కేటగిరీ సీట్, బి కేటగిరీ అండ్ సి కేటగిరీ. సో మీకు ఈ విషయాలన్నీ మీకు తెలిసే ఉంటాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజు ఎలా ఉంటుంది, ట్యూషన్ ఫీజు అంటే జనరల్లీ గవర్నమెంట్ కాలేజెస్లో ట్యూషన్ ఫీజు అనేది 12,155 రూపీస్ ఆర్ 12,405 రూపీస్ ఉంటుంది పర్ యానమ్. ఓకే, అండ్ కమింగ్ టు ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్లో ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్ ఉంటాయి కదా. సో ఏ కేటగిరీకి పర్ యానమ్ ఫీజు వచ్చి 15,000 రూపీస్ అండ్ బి కేటగిరీకి పర్ యానమ్ ఫీజు వచ్చేసి 12 లాక్ రూపీస్ ఇన్ బి కేటగిరీ. అండ్ సి కేటగిరీకి ఫీజు వచ్చేసి పర్ యానమ్ 36 లాక్ రూపీస్ అనమాట. సో ఏ క్యాట్కి 15,000, బి క్యాట్కి 12 లాక్ పర్ యానమ్ అండ్ సి క్యాట్కి 36 లాక్ పర్ యానమ్. ఓకే, ఇది జనరలైజ్డ్గా ఫీ స్ట్రక్చర్ ఇన్ మెడికల్ కాలేజెస్ ఫీజ్. నేను ఇప్పటి వరకు మీకు చెప్పినంత కూడా ట్యూషన్ ఫీజ్. అపార్ట్ ఫ్రమ్ ట్యూషన్ ఫీజ్ ఇంకా కొన్ని కాలేజెస్లో బిల్డింగ్ ఫండ్ అని, డెవలప్మెంట్ ఫీజ్ అని అలా ఉంటుంది కదా. సో డీటెయిల్డ్గా చెప్పడం కోసం మా కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో ఫీ స్ట్రక్చర్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దిస్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్, అంటే డే స్కాలర్స్కి, హాస్టలర్స్కి, ఎవ్రీ వన్ హూ జాయిన్ ఇన్ ద కాలేజ్ దే హ్యావ్ టు పే దిస్ అనమాట. సో ట్యూషన్ ఫీజ్ వచ్చి 12,405 రూపీస్ అండ్ సిడిఎస్ ఫీజ్ అని చెప్పి ఒక 6,000 రూపీస్ పే చేయాలి మనం. అండ్ అలాగే రిపోర్టింగ్, ఇవన్నీ కూడా రిపోర్టింగ్ రోజే, అంటే ఆన్ ది డే ఆఫ్ అడ్మిషన్ ఓన్లీ వీ హ్యావ్ టు పే ఆల్ దీస్ ఫీజ్ అనమాట. అండ్ అడ్మిషన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో స్పోర్ట్స్ ఫీజు ఒక 500 రూపీస్ మాతో పే చేయించుకున్నారనమాట. సో ఇది గవర్నమెంట్ మా కాలేజ్లో ఫీజ్ అనమాట. ట్యూషన్ ఫీజ్ ఇస్ 12,405 రూపీస్ అండ్ సిడిఎస్ ఫీజ్ ఇస్ 6,000 రూపీస్ అండ్ స్పోర్ట్స్ ఫీజ్ ఇస్ 500 రూపీస్. దిస్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్, మేబీ డే స్కాలర్కైనా హాస్టలర్కైనా ఇది కామన్ అనమాట. అండ్ సో ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో టోటల్ ఫీ స్ట్రక్చర్ ఇది. అపార్ట్ ఫ్రమ్ దీస్ మేము ఇంకొక 1 రూపీ కూడా పే చేయలేదు కాలేజ్కి అయితే. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయిన ఏంటంటే, మీకు సీట్ అలాట్ అవ్వగానే యూ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అందులో ఉంటుంది 10,500 రూపీస్ అనేది మీరు యూనివర్సిటీకి పే చేయాలి అని. సో అది దట్ డస్ నాట్ కమ్ అండర్ ఫీజ్. సో దట్ ఈస్ డిఫరెంట్ అండ్ ఫీజ్ ఇస్ డిఫరెంట్. నేను నా అడ్మిషన్ టైంలో నేనేమనుకున్నానంటే ఆ 10,500 ఫీజ్ ఏమో అనుకున్నాను, బట్ దట్ ఈస్ యూనివర్సిటీ ఫీజ్. అంటే యూనివర్సిటీకి మనం పే చేస్తుంది, మనం ఈ పే చేసిన 10,500 కాలేజ్కి రాదు. సో దట్ ఈస్ నాట్ అ కాలేజ్ ఫీజ్. ఓకే, ఇప్పుడు ఒక ప్రైవేట్ కాలేజ్ తాలూకా ఫీజ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెట్స్ సీ, ప్రైవేట్ కాలేజెస్లో కూడా యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఉండదు. నేను మీకు ఒక ఐడియా కోసం ఒక కాలేజ్ తీసుకొని ఆ కాలేజ్ తాలూకా ఫీ స్ట్రక్చర్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. స్లైట్ వేరియేషన్స్ అనేవి ఉంటాయి, ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది, బట్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అయితే ఉండదు. ప్రైవేట్ కాలేజెస్లో కూడా వేరియేషన్ అయితే తప్పకుండా ఉంటుంది. ఇందులో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే, ట్యూషన్ ఫీజు వచ్చి యాజ్ యూజువల్ నేను ఇందాక ఫస్ట్ చెప్పాను కదా, ఏ క్యాట్కి 15,000, బి క్యాట్కి 12 లాక్స్, సి క్యాట్కి 36 లాక్స్ అని. అపార్ట్ ఫ్రమ్ దోస్ అడ్మిషన్ ఫీజు 30,000 అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు 50,000, ల్యాబ్ డిపాజిట్ ఇస్ 25,000 అండ్ లైబ్రరీ డిపాజిట్ ఈస్ అగైన్ 25,000. ట్యూషన్ ఫీజ్ అనేది ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు పే, బట్ అడ్మిషన్ ఫీజ్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది మీరు ఇయర్లో అంటే మీరు అడ్మిట్ అయ్యేటప్పుడు మాత్రమే పే చేయాలి. సో ప్రతి ఇయర్ కూడా ఈ అడ్మిషన్ ఫీజ్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది యూ నీడ్ నాట్ పే. లాబొరేటరీ డిపాజిట్ అండ్ లైబ్రరీ డిపాజిట్ అనేవి రిఫండబుల్. ఓకే, ఐ హోప్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ క్లియర్ ఐడియా అయితే మీకు ఇచ్చానని అంటే మ్యాక్సిమం డీటెయిల్డ్గానే చెప్పడానికి ట్రై చేశాను అండ్ ఐ హోప్ ఐ సక్సీడెడ్ ఇన్ మై అటెంప్ట్ టు. అండ్ ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ వీడియో కింద ఒక కామెంట్లో ఒక డౌట్ ఏదో అడిగారు, నేను అది కూడా మీకు ఇప్పుడు క్లారిఫై చేస్తాను. ఒక కామెంట్ ఏంటంటే, థ్యాంక్ యూ సిస్టర్, ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది మాకు,
కొంచెం రిపోర్టింగ్ డే రోజు ప్రాసెస్ వీడియో చేయవా సిస్టర్. రిపోర్టింగ్ డే రోజు ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మనము మన సర్టిఫికేట్స్ ముందు వీడియోలో చెప్పినట్టు మన ఒరిజినల్స్ ప్లస్ జిరాక్స్ కాపీస్ తీసుకొని మనం కాలేజ్కి రిపోర్ట్ చేయడానికి వెళ్తాము. రిపోర్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారనమాట. సో అది ఫిల్ చేస్తాము. ఫిల్ చేసిన తర్వాత మనకి ఐ టెస్ట్ చేస్తారు. సమ్ టెస్టే ఉంటాయి, అంటే ఐ టెస్టే ఉంటుంది, కలర్ బ్లైండ్నెస్కి అలా ఉంటుంది. సో ఆ టెస్ట్ అన్నీ అయ్యాక ఈ లోపల మనం డీడీ తీయించుకోవాలన్నమాట. ఫీజు కట్టి బ్యాంక్కి వెళ్ళి డీడీ తీయాలి. సో మన ఈ ఐ టెస్ట్ అయిన తర్వాత లాయర్ వస్తారు. లాయర్ వచ్చి అఫిడవిట్ చేస్తారు. అఫిడవిట్ చేసిన తర్వాత కాలేజ్ డీన్ దగ్గరికి పంపిస్తారనమాట. అక్కడ మనం సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసేయాలి. సో అదే ప్రాసెస్ ఉంటుంది ఆ రోజు, రిపోర్టింగ్ డే రోజు. దానికైతే మీరు వర్రీ అవసరం లేదు, బికాస్ అక్కడికి వెళ్ళాక ఎవరికి తెలియదు కదా. సో అందరూ మనలాంటి వాళ్ళే ఉంటారు, ఎవరికి ఏమీ తెలీదు, జస్ట్ గో విత్ ద ఫ్లో అంతే. సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయిందనే అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ డూ సో ప్లీజ్ గివ్ ఇట్ అ థమ్స్ అప్, బికాస్ లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ రీచ్ వెళ్తుంది. సో అందుకని లైక్ చేయమని అడుగుతున్నాను. అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ ఛానల్ గ్రో అవుతుంటేనే కదా నాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. సో అందుకని ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఐ విల్ సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. అంటెన్ దెన్ టేక్ కేర్, బై బై.